ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు అసలే పడది. వాళ్ళు రైట్ అంటే వీళ్ళు రాంగ్ అంటారు, వీళ్ళు రాంగ్ అంటే వాళ్ళు రైట్ అంటారు. మీరు అంత తిన్నారు, మీరు ఇంత తిన్నారు, మా ఏలువడిలో అదైంది, మీ ఏలువడిలో ఇదైంది అని పొట్టు పొట్టు తిట్టుకుంటారు. పార్టీ ఆఫీస్ అయినా, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా లీడర్లది ఇదే కథ. కానీ ఎప్పుడో ఓ పారి తప్పితే ఇసోటి సీన్లు చూడలేవబ్బా. కాంగ్రెస్ సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ సార్ ఎంతో మంచోడని గుర్తు చేసుకుంటూ ఏడ్చిండు మోడీ సారు. ఈసారి గుజరాత్ సీఎంగా, ఆసారి కాశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు జమ్ములో గుజరాత్ టూరిస్టులను చంపేసిరాడు టెర్రరిస్టులు. ఆ టైంలో సపరేట్ గాలి మోటార్ పెట్టి అందరిని గుజరాత్ కు పంపిండు. ఆ దినం ఆజాద్ సార్ ఏడ్చింది నాకు ఇంకా యాదుకున్నది అన్నాడు ప్రధానమంత్రి సారు. ఇంకో 5-6 రోజులైతే ఆజాద్ సార్ పదవి కాలం ముగుస్తుంది. పార్లమెంట్లో వీడుకోలు చెప్పుకుంటా పార్టీలు వేరైనా మేము మంచి దోస్తులం, పదవులు లేకున్నా లీడర్ ఎట్లుండాలనో గట్లుంటాడు అనుకొచ్చిండు ప్రధానమంత్రి సార్. మాటలకు ఆజాద్ సార్ కూడా దుఃఖం ఆగలే అటు ఇంకా సెంటర్ మంత్రి రామ్ దాస్ సార్ కి ఆఫర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అగనట కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ టికెట్ ఇవ్వకుంటే బీజేపీ తరఫున రాజ్యసభకు తీసుకొస్తామంటున్నాడు. కడమ పార్టీల లీడర్లు కూడా ఆజాద్ సార్ ను తారీఫ్ చేసిర్రు. కానీ కాంగ్రెస్ కమలానికి అస్సలు పడది. అసొంటిది ప్రతిపక్ష లీడర్ గొప్పతనం చెప్పుకుంటా ప్రధానమంత్రి సార్ ఏడ్చుడు గిరేట్ కదా. రాజకీయాలు రాజకీయాలే, దోస్తులు దోస్తులే.